Hi friends, welcome to Abhiyana channel. Friends, ee roju vinayakunki bye bye cheppe time vachesindi. Endukante ee roju vinayakun nimajjanam kabatti alage maa flat lo vinayakunni angaranga vaibhavanga ela saganampamo enni programs conduct chesamo enta enjoy chesamo అవన్నీ నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. అందుకనే నేను ఈ వీడియో తీశాను. ఫ్రెండ్స్, నా వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియో టోటల్ చూశాక కింద కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా పెట్టండి. సో ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. సో మేము ఇప్పుడు అక్కడికే బయలుదేరుతున్నాము. నేను ఇంతకుముందు చవితి రోజు మీకు వీడియో పెట్టాను, వినాయక చవితి అప్పుడు వీడియో ఒకటి షేర్ చేశాను. సో ఇప్పుడు మళ్ళీ నిమజ్జనానికి మళ్ళీ వీడియో తీశాను. ఇది వినాయకుని మండపం వెనక బ్యాక్ సైడ్ నుంచి వెళ్తున్నాము. ఇవి సింగిల్ బెడ్రూమ్స్ అండి. నేను ఇంతకుముందు వీడియోలో B8 బ్లాక్స్ చూపించాను, అంటే చవితి అప్పుడు చేసిన వీడియోలో. ఇప్పుడు ఇది B5 B6 ఇక్కడే ఉంటవి. సో మనం లెఫ్ట్ సైడ్ టర్న్ అవుతాము. చూడండి, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అన్నదానం, చాలా సేఫ్ అయిపోయింది. బట్ మేము కొంచెం లేటుగా బయలుదేరాము. చాలా వరకు అందరూ వచ్చేసారు, తినేసి వెళ్ళిపోతున్నారు కూడా. చాలా రష్ ఉంది, పిల్లలు పెద్దలు అందరు కూడా చాలామంది పాల్గొన్నారు ఇందులో. ఫ్రెండ్స్, 9 డేస్ మనం వినాయకుని దగ్గర ఎంజాయ్ చేశాము. ఎందుకంటే మా ఫ్లాట్లో చాలా వరకు ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారు, డైలీ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారు. అలాగే చాలామందితో స్పెండ్ చేసే టైం కూడా చాలా ఈజీగా ఉండే. ఎందుకంటే నార్మల్ టైంలో ఎవరు కూడా సరిగ్గా కలవరు, కలిసి కోసేపు కూడా మాట్లాడుకోలేము. బట్ వినాయక చవితి అప్పటి నుంచి నిమజ్జనం వరకు కూడా డైలీ ఈవినింగ్ పూజలని ప్రోగ్రామ్స్ అని చాలా వరకు కండక్ట్ చేస్తూ ఉంటారు కదా. సో దానివల్ల చాలామంది వచ్చి అక్కడ కూర్చొని ఒకరికొకరు మాట్లాడుకోవడం కానీ ఎంజాయ్ చేయడం కానీ చాలా జరిగింది. నార్మల్ టైంలో ఫ్రెండ్స్ అలా కుదరదు మనకు. నార్మల్గా కలుద్దామన్నా కూడా ఏదో ఒక వర్క్ వల్లనో ఏదో ఒక పని వల్లో మనకు కలవకుండా ఉంటాము. కానీ ఈ టైంలోనే చాలామందిని కలిసి చాలా ఎంజాయ్ చేస్తాము, చాలా హ్యాపీగా కూడా గడుపుతాము. ఈ 9 డేస్ అయితే చాలా ఈజీగా గడిచిపోయింది. నాకైతే వినాయక చవితి అన్న వినాయకుడు ఉన్నాడు అంటే నాకు చాలా ఇష్టం అనిపిస్తుంది. సో నిమజ్జనం అనేసరికి కొంచెం డల్ అయిపోయా. ఇంకా మళ్ళీ ఎంజాయ్మెంట్ కానీ మళ్ళీ ఇలా ఫ్రెండ్స్తో కలిసి మాట్లాడడం కానీ స్పెండ్ చేయడం కానీ ఉండదు. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చాలా వరకు ఐటమ్స్ వడ్డిస్తున్నారు. పులిహోర కానీ, నెక్స్ట్ మిర్చీస్, అలాగే బగారా రైస్, నార్మల్ రైస్ కూడా ఉంది, సాంబార్, చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి, పెరుగు, చిప్స్. ఇంకా మేము లేటుగా వచ్చాము, ఇంకా ముందు కూడా చాలా ఐటమ్స్ పెట్టారంట, చాలా స్నాక్స్ కూడా ఇచ్చారంట. సో మేము లాస్ట్లో వచ్చాము కాబట్టి నేను అది చూపించలేకపోతున్నాను. చాలామంది భక్తులు చాలా బాగా ఇందులో పాల్గొన్నారు. సో అందరు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ
ఈ రోజే లాస్ట్ కాబట్టి అందరూ కూడా కలిసి భోజనాలు చేస్తున్నారు. ఎందుకంటే ఇలా మళ్ళీ రాదు, ఎందుకంటే ఎవరు ఎవరింట్లో వాళ్ళే ఉంటారు, ఎక్కువగా బయటికి రారు. ఈ సందర్భంగా అయినా చాలామంది ఒకే దగ్గర ఉండి చాలా హ్యాపీగా స్పెండ్ చేస్తున్నారు. సో ఇది చాలా సంతోషకరమైన విషయం. చూడండి, ఇది వినాయకుని మండపం ముందు. అందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. సో బ్యాండ్లు కూడా వచ్చేసాయి. ఈవినింగ్ అయిపోయిందండి. ఈవినింగ్ అంటే ఆల్మోస్ట్ 3 అవుతుంది. సో మరి అన్నీ కంప్లీట్ అయిపోయే వరకు ఏ టైం అవుతుందో చూడాలి. ఈ వ్యాన్లో వినాయకుడిని తీసుకెళ్ళిపోతారంట. సో దాన్ని ఇంకా డెకరేట్ చేయలేదు, చేస్తున్నారు. ఇంకా వినాయకుడి లడ్డు వేలం పాట, అలాగే పంచ కూడా వేలం పాట వేస్తారంట. సో పిల్లలకి పెద్దవాళ్ళకి ఉట్లు కొట్టడం కూడా ప్రోగ్రామ్స్ పెట్టారు. డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అయితే డైలీ జరుగుతూ ఉంటాయి. డ్యాన్స్, సాంగ్స్, గేమ్స్ డైలీ పెడుతూ ఉంటారు. దానికి ప్రైజ్ మనీ కూడా ఉంది. సో ప్రైజెస్ కూడా చాలామందికి ఇచ్చారు, ప్రైజ్ మనీ కూడా ఇచ్చారు. శారీస్ కానీ అలా పెద్దవాళ్ళకి, ఐ మీన్ లేడీస్కి చాలా వరకు కండక్ట్ చేశారు, ప్రైజ్ మనీ కూడా ఇచ్చారు. సో ఉట్ల కోసం ఉట్లు తయారు చేస్తున్నారు. వర్షం పడిందండి కొంచెం లైట్గా. మరి ఇంకా వర్షం పడుతుంది అని అనిపిస్తుంది, ఎందుకంటే వెదర్ మొత్తం చేంజ్ అయిపోయింది. 3 అవుతుంది కానీ చాలా వెదర్ చేంజ్ అయిపోయింది. ఆల్రెడీ వర్షం పడిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ అయితే అంతగా లేదు, బట్ ఎక్కువగా పడే ఛాన్సెస్ మాత్రం ఉన్నాయి. వేరే వేరే ప్లేస్లలో ఆల్రెడీ వర్షం చాలా ఉంది. సో ఇక్కడ కూడా వస్తుందని అనుకుంటున్నారు. ఇంకా లాస్ట్ టైం కంపల్సరీ నిమజ్జనం రోజు వర్షం కంపల్సరీ పడుతుంది. సో ఇక్కడ కొంతమంది సెక్యూరిటీ వాళ్ళకి కొన్ని బెడ్షీట్స్, రగ్గులు అలాంటివి అన్నీ ప్రొవైడ్ చేశారు, అంటే ఇచ్చేశారు వాళ్ళకి. ఎందుకంటే నెక్స్ట్ వచ్చేది వింటర్ సీజన్ కాబట్టి, సో ఇవి చాలా యూజ్ అవుతాయి. సో తను ప్రొవైడ్ చేసింది వాళ్ళకి. సో చాలా గొప్ప విషయం అందరికీ, ఎందుకంటే తనని చూసి చాలామంది ఇన్స్పిరేషన్ అవుతారు. చూడండి ఫ్రెండ్స్, ఆల్రెడీ వర్షం చాలా స్టార్ట్ అయిపోయింది. చాలా వరకు వర్షం వచ్చేస్తుంది. ఇంకా వినాయకుడిని వేలం పాట, లడ్డు వేలం పాట ఇంకా అవ్వలేదు, బట్ ఇంకా వర్షం చాలా వస్తుంది. పాపం చాలామంది ప్రోగ్రామ్స్ ఉన్నాయని చెప్పేసి వెయిటింగ్లో ఉన్నారు, బట్ చాలా లేట్ అయిపోయింది. ఈ వర్షం వల్ల ఇంకా టైం ముందుకు వెళ్ళిపోతుంది. ఆల్రెడీ వ్యాన్ కూడా రెడీగా పెట్టేశారు. చూడండి ఫుల్ వర్షం వచ్చేస్తుంది, అసలు నాన్ స్టాప్ కొట్టేస్తుందండి. అయినా వర్షంలో పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు కదా, ఎందుకంటే మళ్ళీ మళ్ళీ రాదు కదా అందుకనే. సో ఇదే లాస్ట్ డే కాబట్టి మళ్ళీ టైం ఎక్కువగా అయిపోతే తొందరగా ఎక్కువగా ఎంజాయ్ చేయకుండా వినాయకుడిని పంపించాల్సి వస్తుంది. ఆల్మోస్ట్ వర్షం 2 అవర్స్ అయితే నాన్ స్టాప్ కొట్టిందండి. ఇంకా చిన్న చిన్నగా చినుకులు పడుతూ ఉన్నాయి, బట్ అయినా కూడా ఎలాగైనా ప్రోగ్రామ్ కంటిన్యూ చేయాలి అని చెప్పేసి
సంతోషంగా ఎంజాయ్ చేస్తున్నాము. ఎందుకంటే ఈరోజు ఎక్కువగా ఎంజాయ్ చేస్తారు చాలా మంది. ముఖ్యంగా డ్యాన్స్ డ్యాన్స్ అంటే చాలా మంది ఇష్టం ఉంటుంది. ఫ్రెండ్స్ ఇక్కడ డ్యాన్స్ చేసే వాళ్ళకి డ్రెస్ కోడ్ పెట్టారు. అమ్మాయిలకైతే టీ షర్ట్స్, అబ్బాయిలకైతే కుర్తాస్. సో వాళ్ళు మాత్రం ఈ డ్రెస్ కోడ్లో కంపల్సరీ ఉండాలి. అది వైట్ కలర్లో ఇచ్చారు మనకి. పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తూ ఉట్లు కొట్టే ప్రోగ్రాంలో బిజీగా ఉన్నారు, చాలా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఆల్రెడీ కొట్టేశారు ఎవరో, అది ప్రతి ఒక్కరికి అందరికి షేర్ చేస్తారు. అందులో ఏమున్నా రెండు చిన్న కుండల పైన ఒక కొబ్బరికాయ పెడతారు. ఆ కొబ్బరికాయ ఎవరు కొడతారో వాళ్ళు విన్నర్ అన్నమాట. సో పిల్లల ఎవరో ఒకరు కొట్టారు, బట్ అందరికీ ఒకేలాగా షేర్ చేస్తారు. దీంట్లో ప్రైజ్ మనీ అలా ఏముండదు, బట్ అది ఒక ఎంజాయ్మెంట్ అంతే. పాపం అందరు వర్షంలో తడుచుకుంటైనా కానీ ముందుకు సాగుతుంది ప్రోగ్రామ్ అంతా. వర్షం రావడం వల్ల మొత్తం రోడ్ అంతా వాటర్తో నిండిపోయింది చాలా వరకు. ఆ బ్యాండ్ సౌండ్కి, ఆ గేమ్స్కి వాళ్ళు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలు బ్యాండ్ సౌండ్ వినిపిస్తూ ఉంటే పైన ఉట్టున్న విషయం కూడా మర్చిపోయి వాళ్ళు డ్యాన్సులే చేస్తున్నారు. తర్వాత వేరే వాళ్ళు వచ్చి గుర్తు చేశారు అది కొట్టమని. అప్పటి వరకు వాళ్ళకి అసలు ఆ మైండ్లో థాట్ అనేదే రాలేదు. ఆ బ్యాండ్ సౌండ్కి డ్యాన్స్ చేస్తూనే ఉన్నారు కంటిన్యూస్గా.
అయిపోయిందండి, ఎవరు ఉంటూ కొట్టేసేసారు. సో ఇప్పుడు పిల్లలు అయిపోయింది, పెద్దవాళ్ళు కూడా ఇందులో పాల్గొంటారు. బట్ ఇక్కడ ఏమైందంటే వర్షం ఎక్కువ ఉండడం వల్ల ఆల్రెడీ 2 అవర్స్ వేస్ట్ అయిపోయాయి. సో నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటో ప్లాన్ చేస్తున్నారు, ఎందుకంటే వినాయకుని లడ్డు వేలం పాట కూడా ఉంది కాబట్టి. సో ఎక్కువగా ఇక్కడ ఈ గేమ్ కంటిన్యూ చేయకుండా నెక్స్ట్ వేలం పాటలోకి వెళ్ళిపోతారు వీళ్ళు. చాలా చీకటి పడిపోయింది, వర్షం ఆగిపోయినా కూడా ఇంకా కొంచెం కొంచెం పడుతుందండి లైట్గా. చూడండి అందరూ అంబ్రెల్లాతో నిల్చొని ఉన్నారు, వినాయకుడిని వ్యాన్లోకి ఎక్కిస్తున్నారు ప్రజెంట్ అయితే. వినాయకుడిని ఎక్కించేశారు, వినాయకుడిని దానిలోకి ఎక్కించేశారు. చూడండి ఎంజాయ్ చేస్తూ పెద్దవాళ్ళు కూడా వినాయకుల్ని, చిన్న వినాయకుల్ని లోపల పెట్టేస్తున్నారు వ్యాన్లో. వర్షంలో కూడా చాలామంది డ్యాన్సులు కూడా ఇంకా కంటిన్యూస్గా చేస్తున్నారు ఆ సౌండ్కి. వీళ్ళందరూ కమిటీ మెంబర్స్ అండి, టీషర్ట్స్ వేసుకున్న వాళ్ళందరూ కూడా కమిటీ మెంబర్స్. లడ్డు వేలం పాట జరుగుతుంది ప్రజెంట్. అందరూ వచ్చారా లేదా? ఆదినాథ్ గారు ఎక్కడ? ఆదినాథ్ గారు ఎక్కడ? కేతల్ ఆదినాథ్ ఎక్కడ? లేదా పాట పాడి వాళ్ళు ఎలా వచ్చేయాలి? ఉన్నావా? ఓకే ఇంకా ఓకే ఓకే. నోట్ బస్ స్టార్ట్ అవుతుంది, అందరూ కూడా రెడీగా ఉన్నారు. పాట స్టార్ట్ అవుతుంది. ఒకటి పాఠశాట వన్ను, పాఠశాట 2 బోర్డ్ పాట 3 25,000 లడ్డు పాట పెద్దలడ్డు 50,000 వాసులారు 50,000 వాసులారు 55 75 వాసులారు
ముందు రావాలి, అడ్డు పడవరాని ముందు రావాలి. 80 ఏళ్ళు సూరిబాబు గారు, సూరిబాబు గారు 80 ఏళ్ళు ఆదినారాయణ గారు. ఆదినారాయణ గారు ఏం చేయరు? ఆదినారాయణ గారు తెలుసుకున్నారండి. జయ బోలో గణేష్ మహారాజ్ కీ, గట్టిగా గట్టిగా వెంచర్ అదరాల. జయ బోలో గణేష్ మహారాజ్ కీ, జయ బోలో గణేష్ మహారాజ్ కీ. మన గణనాథుడు 9 రోజులు పూజలు అందుకున్నాడంటే మన వాసుగారు అక్షరాల 100,000 రూపాయలు పాడారండి. 100,000 రూపాయలు మన వినాయకుడి లడ్డు 9 రోజులు పూజ అందుకున్నటువంటి ఈ గణనాథుడి ఏకదంతుని లడ్డు మన వాసు గారు 100,000 రూపాయలండి. మహేష్ గారు 105,000. జై బోలో గణేష్ మహారాజ్ కి, గట్టిగా గట్టిగా జై బోలో గణేష్ మహారాజ్ కి. పక్కకు ముచ్చట్లు పెట్టొద్దండి, గణనాథుడి యొక్క ఇది ఉండాలి. జై బోలో గణేష్ మహారాజ్ కి. మన మహేష్ గారు 9 రోజులు పూజలు అందుకున్నటువంటి ఈ ఏకదంతుని గణనాథుని లడ్డు 105,000 పాడారండి. మహేష్ గారు 105,000. మహేష్ గారు 105,000 ఒకటోసారి 106,000. ఆదినారాయణ గారు 106,000. లక్ష పది వాసు గారు. ఈ వేలం పాటలు చూసారా, అందరు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు. మట్టపతి వాసు గారు 110,000. 1,10,000 ముందుకు రా. ఆదినారాయణ గారు 111,000. ఆదినారాయణ గారు 111,000. జయ బోలో గణేష్ మహారాజ్ కి. అక్కడ బిల్డింగ్ కింద ఉందా అందరండి, జయ బోలో గణేష్ మహారాజ్ కి. ఇంద్రవట్ల గట్టిగా జయ బోలో గణేష్ మహారాజ్ కి. ఆదినారాయణ గారు 111,000. ఇంకోవరైనా పారదర్శకులు ముందుకు రావాలండి. 115,000 మత్తపతి వాసు గారు. మత్తపతి వాసు గారు 115,000. మత్తపతి వాసు గారు. మత్తపతి వాసు గారు 115,000. లక్ష 15,000 మత్తపతి వాసు గారు 1వ సారి.
మన వాసు గారు 1,15,000 అండి. ఆదినారాయణ గారు 1,15,101 రూపాయి. రెండోసారి జయ బోలో గణేష్ మహారాజ్ కి. ముఖ్యంగా నడవట్లేదండి, ఒక్కసారి ఘననామం తలుచుకోవాలి. ఒక్కకుండ మహారాజ్ కి. నారాయణ గారు రెండోసారి అన్న వాస అన్న మహేష్ అన్న జై బోలో గణేష్ మహారాజ్ కి. ఆదినారాయణ గారు 1,15,101 రూపాయి. నైన్ వచ్చింది. వాసు గారు ఏమన్నా ఉందా? చెప్పండి. ఎందుకంటే పాపం 1,00,000 దాకా వచ్చారండి వాళ్ళు కూడా. జై బోలో గణేష్ మహారాజ్ కి. జై బోలో గణేష్ మహారాజ్ కి. లబ్ధం కూడా ముక్తం గారు ముందుకొచ్చారని చూసిన ఇప్పుడే మరి ముందుకొచ్చారు కొత్తగా. ఏమన్నా వాళ్ళ వాయిస్ ఏదో మరి పైకి వస్తాం చూద్దాం ఏం చేద్దాము. ఆంధ్ర గారి పాట ఆంధ్ర గారి పాట 1,15,101 రూపాయి రెండోసారి. ఆంధ్ర గారి పాట 1,15,101 రూపాయి. ఆంధ్ర గారి పాట 1,15,101 రూపాయి రెండోసారి. అందరూ ఒకసారి ఫైనల్ గా లడ్డు వేలం పాట అయిపోయిందండి సక్సెస్ఫుల్ గా. లడ్డు వేలం పాట వచ్చేసి పాడిన వాళ్ళు ఆదినారాయణ గారు. వాళ్ళు 1,15,101 రూపాయికి కంప్లీట్ చేసేసారు. వాళ్ళకే ఫైనల్గా వచ్చేసింది. సో కంగ్రాట్స్.
చేయండి ఒకసారి ఆ బిడ్డ కమిట్లు అందరు ఖాళీ చేయండి ఒకసారి ప్లీజ్ రండి కమ్ మన నాగేష్ గారు నాగేష్ గారు అందరూ కూడా మొత్తం గారు సురేష్ గారు మొత్తం ఏపీ చైర్ అందరూ కూడా ఓన్లీ కమిటీ మెంబర్స్ సో ఇప్పుడు లడ్డు వేలం పాట అయిపోయిందండి సక్సెస్ఫుల్గా. నెక్స్ట్ వినాయకుని పంచ, అది కూడా వేలం పాట వేస్తున్నారు. సో అది చాలా మంచిదంట, ఇంట్లో పెట్టుకుంటే చాలా బాగా జరుగుతుందని భక్తులు చాలా నమ్ముతారు. సో నెక్స్ట్ వేలం పాట వినాయకుని పంచే. సెకండ్ వేలం పాట ఇప్పుడు ఎంత పాడతారు వినాయకుని పంచ చూద్దాం.
చూడండి ఫైనల్గా 9500 వినాయకుని పంచ వేలం పాట జరిగింది. లాస్ట్లో 19,500కి వేలం పాట క్లోజ్ అయిపోయింది. సో సక్సెస్ఫుల్గా జరిగిపోయింది. చూడండి ఫ్రెండ్స్, వినాయకుని లడ్డూకి అలాగే వినాయకుని పంచకి ఎంత డిమాండ్ ఉందో, భక్తులు ఒకరు తర్వాత ఒకరు పోటా పోటీగా వేలం పాట వేసుకున్నారు. చాలా ఇష్టంగా సాధించేసుకున్నారు. సో ఫైనల్గా ఎవరికి చేరాలనుకుంటే ఈజీగా వాళ్ళకే చేరుతుంది. సో చాలా లక్కీగా ఫీల్ అవుతారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంట్లో చాలామందికి బాగా జరుగుతుందని, వాళ్ళ లైఫ్లో చాలా ఎదుగుతారని, సో భక్తులకే అదొక నమ్మకం మంచి జరుగుతుందని. సో దానికోసమే డబ్బు కోసం ఏమాత్రం ఆలోచించకుండా కంపల్సరీ అది సాధించుకోవాలి అన్న ఉద్దేశంతో వేలం పాట పాడతారు. అందులో కూడా చాలా సంతోషాన్ని వెతుక్కుంటారు. సో ఫైనల్గా లడ్డూ పాట, వినాయకుని పంచ రెండు కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయాయి. ఇంకా ఇప్పుడు వినాయకుని ఊరేగింపు స్టార్ట్ అయిపోయింది. సో పిల్లలు పెద్దలు అందరు కూడా డ్యాన్సులతో చాలా సందడి చేస్తున్నారు. ఇంకా ఊరేగింపు స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఫైనల్గా వినాయకునికి హారతి ఇస్తున్నారు. సో కొబ్బరికాయతో హారతి ఇచ్చేసి కొబ్బరికాయని పగలగొట్టేస్తారు. ఫ్రెండ్స్, ఇక్కడ కమిటీ మెంబర్స్ చాలా కష్టపడ్డారు. నిజంగా కష్టపడ్డారు అని పర్టికులర్గా నేను ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే, చాలా వరకు ఫెస్టివల్ అంటే బాగా చేసుకోవాలి అని చాలామంది అనుకుంటారు. కానీ ఇలాగే చేయాలి, గుర్తుండిపోవాలి ప్రతి ఒక్కరికి అని అనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది. అందులో వీళ్ళు కూడా ఉన్నారు. సో చాలా బాగా ఎంజాయ్ చేస్తూ వినాయకుడిని సాగనంపుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఊరేగిస్తారు, మొత్తం అపార్ట్మెంట్ మొత్తం ఊరేగించి ఆ తర్వాత డైరెక్ట్గా నిమజ్జనానికి తీసుకెళ్ళిపోతారు. సో ప్రతి ఒక్కరు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా. ఇక్కడ అందరు కూడా డ్యాన్సులు కూడా, నెక్స్ట్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. డ్యాన్స్ ప్రోగ్రామ్ అంటే స్టేజ్ పైన కాదండి, ఇక్కడ బ్యాండ్కి, బ్యాండ్ సౌండ్కి డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు చేశారు, చాలా బాగా ఎంజాయ్ చేశారు. చూడండి, లేడీస్ కూడా చేశారు ఇందులో. అఫ్ కోర్స్ ఇందులో నేను కూడా జాయిన్ అయిపోయాను, చాలా ఎంజాయ్ చేశాను నేనైతే. అసలు
సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు విశేషాలు. ఈరోజంతా చాలా సరదాగా హ్యాపీగా గడిచిపోయింది. అసలు ఇంకా తీయాలి వీడియో, బట్ డ్యాన్స్ హడావిడిలో పడిపోయి ఇంకా చాలా వరకు నేను వీడియో షూట్ చేయలేదు. ఆల్మోస్ట్ 12 అయిపోయింది. ఇంకా విఘ్నేశ్వరునికి బాయ్ బాయ్ చెప్పేద్దాం మన గణేశునికి. అలాగే ఆ వినాయకుని ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. సో కోరుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.